सूर्यापेट जिला कोदाड पट्टणंलोनी गांधी पार्क लो किड्स कलाशाल चेयरमैन डाक्टर नीला सत्यनारायण गौरव सलाहदारुलु विश्रांत प्रिंसिपल पोतुगंटि नागेश्वरराव आध्वर्यंलो एर्पाटु चेसिन अब्दुल कलाम विग्रहान्नि एमएलए मल्लय यादव आविष्करिंचारु। वीडियो फोन वीडियो ब्लॉग दावा होया था పట్టణంలో నడిబొడ్డున గాంధీ పార్క్ లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ స్థాపనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కోదాడ పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు। విశ్వగురువుగా ఎదిగినటువంటి కలాం యొక్క జీవితం ఆలోచన విధానం ఆచరణ అనుక్షణం కూడా అందరికీ స్మరణీయం అందరికీ కూడా ఆచరణీయం। అలాంటి మహానుభావుడు నిరంతరం మన కళ్ళ ముందుగా ఉండేటట్లుగా ఒక శాశ్వతమైన చిహ్నాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందిస్తూ ఈ ఆలోచనకు మద్దతు అందించిన ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఆర్థిక సహకారం అందించిన కిడ్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ గారి దగ్గర నుంచి కార్యభారం మొత్తం కూడా మీద వేసుకొని చేసినటువంటి రాజశేఖర్ శ్రీనివాస్ చెనకేశ్వరరావు రహీం లాంటి ఇంకా అందరి పేర్లు గుర్తు రావట్లేదు వీరందరికీ కూడా పేరు పేరున కోదాడ పట్టణం మొత్తం కూడా కృతజ్ఞతలు తెలుపుతోంది। థాంక్ యూ చాలామంది కూడా మాట్లాడుతున్నారు మనసుకు దగ్గరగా ఉంది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిన మాటలు చెప్పినా నిర్మాణంలో సరించి మాతో పాటు కూడా చేశారు అట్లనే మా ప్రదర్శనలు మరియు మా చైర్మన్ మాత్రమే అడ్వైజ్ ఇస్తున్న దేశానికి సేవ చేసిన నాయకుల విజ్ఞానాన్ని వినియోగించిన విజ్ఞానాన్ని సేవ చేసిన నాయకులని చిరస్థాయిగా రేపటి తరాలు గుర్తుంచుకునే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి। వాళ్ళ స్ఫూర్తిగా రేపటి తరం ఈ దేశానికి వాళ్ళ సేవలను అందించాలి విజ్ఞానం అందించాలనే ఒక బహుత్తరమైన ఆలోచనతో రేపటి తరాలు కేవలం చదువుకునే విద్యార్థులకి పుస్తకాల రూపంలో పుస్తకాల ద్వారానే కాకుండా నిరక్షరాస్యులు కూడా ఆ బొమ్మను చూసిన తర్వాత విజ్ఞానం చూసిన తర్వాత ఆ మహానుభావుడు చిరస్థాయిగా అందరి మధ్యలో ముద్ర వేసుకునే విధంగా ఈ కోదాడ పట్టణంలో కూడా ఉండాలని ఒక సుదూరమైన ఆలోచనతోని మరి విజయభవ ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి స్వర్ణ భారతీయ ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి దాంతోపాటు ఈ పుర ప్రముఖులు కానివ్వండి
मरी किड्स कॉलेज याजमावी अंदर चोरव अति त्वर विग्रहा चिस्थाई वारी चीर क्षीन उ आलोचन गोदावरी पटना नेकोल दाख प्रत्येक स्थल मरी गोदावरी पटना की मोदी नीचे उन्धी पार्क ने वे वाली स्फूर्तिदायक उठाने आलोचन तो एन इबंधना मरी दाँ मन इंट समस्या भावी मर इक विग्रहा अब्दुल कलाम गारेपी चला शुभपरणा ఎందుకంటే మహానుభావుల చరిత్ర ఒకవైపు చదువుకుంటూనే వారి స్ఫూర్తిగా రేపు దేశానికి మనం ఏం చేయాలి ఏదో మనం పుట్టినము మన ఇంటి అవసరాల కోసం ఏదో కష్టపడి ఉద్యోగం చేద్దాం లేకపోతే వ్యాపారం చేద్దాం మన కుటుంబాన్ని మన స్వార్థం కోసం మనం అనేది కాకుండా మన విజ్ఞానం మన శరీరం మన మేధస్సు మన తెలివితేటలు మన శక్తిస్థులు అన్నీ కూడా ఈ దేశానికి సామాన్యులకి అట్టడుగు వర్గాలకి దేశ అభివృద్ధికి రేపు అభివృద్ధికి ఉపయోగపడాలని ఆలోచన చేసిన మహానుభావులలో అబ్దుల్ కలాం గారు ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం స్వాతంత్ర సమరంలో గాంధీ గారి కృషిని వారి సేవల్ని వారి త్యాగాన్ని చూసాం వారితో పాటు యువ నాయకులు అప్పుడు భగత్ సింగ్ గారు లాంటి యువకులు చాలామందిని ప్రాణత్యాగం చేశారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆ తీసుకొచ్చిన స్వాతంత్ర ఫలాల్ని నిలబెట్టుకోవడానికి రేపటి యువతరం మంచి అభివృద్ధిగా శాస్త్రవేత్తలుగా మేధావులుగా ఈ దేశానికి సేవ చేయాలనే ఆలోచనతోని విద్యార్థులకు దిశ నిర్దేశం చేయడంతో పాటు మరి నూతనానికి కూడా ఒక ఆదర్శంగా ఉండి ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా విద్యార్థులతోని గడపడంతో పాటు రేపటి తరానికి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు అబ్దుల్ కలాం గారు కలలు కనండి ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రమించండి నిరంతరం అని చెప్పి అనేక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అందరూ ఏదైనా ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే జమీందారీ వ్యవస్థ నుంచి చూస్తేనో లేకపోతే డబ్బులు ఉంటేనో అవుతారు అని చెప్పేసి అనుకోవటం పొరపాటు అనేది రుజువు చేసింది అబ్దుల్ కలాం గారు ఒక సైకిల్ మీద ప్రయాణం చేసి చదువుకునే దశలో చదువుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఒక మధ్యతరగతి సామాన్య కుటుంబ దేశానికి మనం ఏం చేయాలి ఏదో మనం పుట్టినము మన ఇంటి అవసరాల కోసం ఏదో కష్టపడి ఉద్యోగం చేద్దాం లేకపోతే వ్యాపారం చేద్దాం మన కుటుంబాన్ని మన స్వార్థం కోసం మనం అనేది కాకుండా మన విజ్ఞానం మన శరీరం మన మేధస్సు మన తెలివితేటలు మన శక్తియుక్తులు అన్నీ కూడా ఈ దేశానికి సామాన్యులకి అట్టడుగు వర్గాలకి దేశ అభివృద్ధికి రేపు అభివృద్ధికి ఉపయోగపడాలని ఆలోచన చేసిన మహానుభావులలో అబ్దుల్ కలాం గారు ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం స్వాతంత్ర సమరంలో గాంధీ గారి కృషిని వారి సేవల్ని వారి త్యాగాన్ని చూశాం వారితో పాటు యువ నాయకులు అప్పుడు భగత్ సింగ్ గారు లాంటి యువకులు చాలామందిని ప్రాణత్యాగం చేశారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆ తీసుకొచ్చిన స్వాతంత్ర ఫలాల్ని నిలబెట్టుకోవటానికి రేపటి యువతరం మంచి అభివృద్ధిగా శాస్త్రవేత్తలుగా మేధావులుగా ఈ దేశానికి సేవ చేయాలనే ఆలోచనతోని విద్యార్థులకి దిశ నిర్దేశం చేయడంతో పాటు మరి యువతరానికి కూడా ఒక ఆదర్శంగా ఉండి ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా విద్యార్థులతోని గడపడంతో పాటు రేపటి తరానికి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు